దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన సిబిఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ డేట్తో శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు తీహార్ జైలు అధికారులు హాజరుపరుచున్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన సిబిఐ కేసులో కవితకు జ్యుడిషియల్ కస్టడీ మరోసారి పొడిగించారు. జులై 5 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ శుక్రవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఈడీ కేసులో కవితకు జ్యుడిషియల్ కస్టడీని జూన్ 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా మధ్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈడీ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మార్చి 15వ తేదీన అరెస్ట్ చేశారు. తొలుత ఆమె ఇంట్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు అదే రోజు సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి కొన్ని రోజుల పాటు ఆమె ఈడీ కస్టడీలోనే ఉన్నారు. ఆపై ఆమెను తీహార్ జైలుకు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు. ఇక అనంతరం తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను సిబిఐ అధికారులు ఏప్రిల్ 11 అరెస్ట్ చేశారు. 3 రోజుల సిబిఐ కస్టడీ తర్వాత సిబిఐ కేసులో కవితను జ్యుడిషియల్ కస్టడీకి కూడా రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది.